ओम विघ्नेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम दुर्गाय नमः। ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. జూలై 30వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి మరి కుంభరాశిలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు. అలాగే మేషరాశిలో గురు రాహులు, అలాగే కర్కాటకరాశిలో రవి, అలాగే సింహరాశిలో కుజుడు బుధుడు శుక్రుడు, అలాగే తులారాశిలో కేతువు సంచారం చేస్తున్నారు. చంద్రుడు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం అంతా కూడా సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి దృష్టిని బట్టి మరి మేషరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార పరిస్థితులు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖచ్చితంగా కూడా ఇష్ట కార్యసిద్ధి కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ని మీరు పూర్తి చేస్తారు. అలాగే మీ యొక్క లక్ష్యాలను కూడా మీరు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది. ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు చాలా వరకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. మీ యొక్క మిత్రులు బంధువులు కూడా మీ ఇంటికి వెళ్ళటం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటం, అలాగే కోరిన వస్తువులన్నీ కూడా మీరు కొనుక్కోవటం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరగడానికి, అలాగే గౌరవ మర్యాదలు కూడా దక్కడానికి, పురస్కారాలు లభించడానికి, సన్మానాలు లభించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంతానంతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే దూర ప్రయాణాలు వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కలహాలకి, గొడవలకి, ఘర్షణలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వారం చివరిలో కొంచెం ఖర్చులు అవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకోండి. మీ పని మీరు సిన్సియర్గా చేయడానికి ప్రయత్నం చేయండి. అపవాదులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధువర్గాల నుంచి కూడా ఎలాంటి అపవాదులు రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోమరితనాన్ని మీరు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు అనుకోకుండా కొన్ని సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈ వారం ఆగస్టు 1వ తేదీ 2వ తేదీ అనేవి చాలా వరకు యోగకారకంగా ఉన్నాయి. ఆయా తేదీలో మీరు ఎలాంటి కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే ఆయా కార్యక్రమాలలో కూడా ఆయా తేదీల్లో మీరు వర్జితుల ముహూర్తాల్లో మినహాయించుకుని మీ కార్యక్రమాలంతా పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ తర్వాత వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభమే అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా వారం ప్రారంభంలోనే వీళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలతో ప్రారంభం అవుతుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభంలోనే అజీర్ణ వ్యాధి, అజీర్ణ సమస్యలు, ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు, అలాగే మోకాళ్ళు, పిక్కలకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు ఫుడ్ పాయిజనింగ్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఎవరో చేశారని కాదు దాని ఉద్దేశం. ఖచ్చితంగా మీరు బయట సాధ్యమైనంత వరకు ఫుడ్స్ని మీరు తీసుకోవటం అనేది విడిచిపెట్టడం చాలా వరకు మంచిది. అలాగే ఇప్పుడు ఈ మధ్యన అంతా కర్రీ పాయింట్స్ అవి ఎక్కువైపోయినాయి. ఎవరో కూడా ఇళ్లలో వండుకోవటం లేదు. ఎక్కువగా కర్రీ పాయింట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా వండుతున్నారో మనకు తెలియదు. ఎలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో వండుతున్నామో మనకు తెలియదు. అందువల్ల సాధ్యమైనంత వరకు అలాంటి ఫుడ్స్ అన్నిటినీ కూడా మీరు అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంటి పట్టి భోజనాన్ని, శుభ్రమైన వాతావరణంలో ఇంటి పట్టి భోజనాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే మీరు అనారోగ్యం నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మానసికంగా కూడా కొంచెం వారం ప్రారంభంలో మానసికంగా కూడా కొంచెం వ్యధ చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే సంతానంతో సాధ్యమైనంత వరకు సఖ్యతగా మెలగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఖచ్చితంగా మీకు ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా చేయడానికి, ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కలహాలకి, ఘర్షణలకి, గొడవలకి మీరు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆగస్టు 3వ తేదీ, ఆగస్టు 5వ తేదీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఖచ్చితంగా కూడా మరి వర్జితుల ముహూర్తాలను మినహాయించుకుని మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా చంద్రుడి యొక్క ఆరాధన, శివుడి యొక్క ఆరాధన చేయటం వల్ల, చంద్రజపం, శివ ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభమే శుభాలతో ప్రారంభమవుతుందనే విషయాన్ని గమనించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి చాలా వరకు పెరుగుతాయి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ధన ధాన్య భోగాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వారం ప్రారంభంలోనే మీకు శుభకరమైన ఫలితాలతో మీకు వారం ప్రారంభమవుతుంది. అయితే ఆ వారం ప్రారంభం తర్వాత నుంచి కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా మేరకు అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం అజీర్ణ సంబంధమైన వ్యాధులు కలగడానికి, ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు అనారోగ్యాలు పెరగడానికి, కొంచెం మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సంతానంతో కూడా మీరు గొడవలకి దిగకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ మీరు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు గొడవలకి, ఘర్షణలకి దూరంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే వారాంతంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు సమకూరడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంటికి మీరు బంధువుల ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళు మీ ఇళ్ళకి రావటం, దాంతో హ్యాపీగా, సంతోషంగా ఉండటం, మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవటం, అలాగే చాలా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం, గౌరవ సన్మానాలు కూడా మీకు పెరగడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో జూలై 30వ తేదీ, ఆగస్టు 5వ తేదీ అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజుల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క జపం, అలాగే శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభంతోనే శుభ కార్యక్రమాలతో వారం అంతా ప్రారంభమవుతుంది. మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ద్రవ్య లాభం కూడా మీకు పెరుగుతుంది. మీరు చేస్తున్న పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సంతోష సుఖాలు అనేవి సొంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ భార్య ఎవరైతే ఉన్నారో మీ భార్యతో మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. మంచి హ్యాపీగా, సంతోషంగా మీ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు కూడా మీరు సందర్శించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ వారం ప్రారంభమవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి తర్వాత ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు చేసిన పనులకి గుర్తింపు లభించి ఖచ్చితంగా మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనాదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి వారం మధ్య నుంచి వారాంతం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారం మధ్య నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అంటే ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో బయట ఫుడ్స్ తినద్దు, అపరిశుభ్రమైన ఫుడ్స్ని తినద్దు. ఎందుకంటే ఈ వారం మీకు అజీర్తి వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్ పాయిజన్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మానసికమైన ఆందోళన కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కలహాలకి, ఘర్షణలకి, గొడవలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంగారక జపం చేయడం కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సింహరాశి. ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆగస్టు నెల 30, 31 తేదీల్లో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కొంచెం సోమరితనం పెరగడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా కూడా మీరు ఆందోళన చెందుతారు. ధన వ్యయం కూడా మీకు ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో కొంచెం ఆటంకాలు కానీ, ప్రతిబంధకాలు కానీ, సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆగస్టు 1 తేదీ మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆగస్టు 1 తేదీన చాలా వరకు మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ద్రవ్య లాభం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ భార్యతో కానీ, మీ పార్ట్నర్స్తో కానీ ఖచ్చితంగా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల మీ సంసార జీవితం కానీ, వైవాహిక జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ, మీ రిలేషన్షిప్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. పుణ్యక్షేత్ర సందర్శన కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. పుణ్యకార్యాలు చేయడానికి కూడా మీరు ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆగస్టు 2 తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆగస్టు 3 తేదీన మళ్ళీ ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆగస్టు 3 తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు స్త్రీ సౌఖ్యం పెరగడానికి, మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి, మీకు పేరు ప్రతిష్టలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ఆగస్టు 5 తేదీన సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ అజీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ, పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫుడ్స్ని, బయట ఫుడ్స్ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బయట ఫుడ్స్ తినకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే గొడవలకు దూరంగా ఉండాలి, కలహాలకు దూరంగా ఉండాలి. మీ సంతానంతో జాగ్రత్తగా ఉంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం అంతా కూడా శివారాధన చేయండి. అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే చంద్రజపం కూడా రెగ్యులర్గా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభం నుంచి కూడా 2వ తేదీ వరకు కూడా కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా బుద్ధిని సక్రమంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అలాగే మీ బంధువులతో మిత్రులతో కొంచెం గొడవలు అవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా మీరు ఎక్కువగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అయితే కలుగుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు పనుల్లో ఆటంకాలు వస్తాయి. గతంలో మీరు ఏదైనా పనులు చేస్తే ఆ పనుల్లో ఆటంకాలు వచ్చి ఆగిపోయినప్పుడు ఆ పనులు మీరు మళ్ళీ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు సోమరితనానికి దూరంగా ఉండాలి. అలాగే ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. డబ్బులు విపరీతంగా అనాలోచితంగా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న పనులన్నింటిలో కూడా ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆగస్టు 3, 4, 5 తేదీలు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యం తిరిగి సిద్ధిస్తుంది, ద్రవ్య లాభం కలుగుతుంది, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంతోషం సుఖం కూడా మీకు సొంతం అవుతుంది. అలాగే మీ పార్ట్నర్స్తో కానీ లేకపోతే మీ రిలేషన్షిప్స్లో ఉన్న వ్యక్తులతో కానీ ఖచ్చితంగా కూడా మీ యొక్క బాండింగ్ బాగుంటుంది. ఈ బాండింగ్ బాగుండి మీ యొక్క దాంపత్య జీవితం కానీ సంసార జీవితం కానీ చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు, మీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభించి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆగస్టు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ వారంలో ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు చంద్రుడి యొక్క ఆరాధన చేయటం అలాగే రాహు యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గురువు ఆరాధన కూడా చేయటం అనేది చాలా మంచిది. మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం కానీ దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి తులారాశికి చెందిన జాతకులు కనుక మనం ఒకసారి చూసుకుంటే తులారాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభమే శుభకరంగా ఉంటుంది. శుభ ఫలితాలతో వారం ప్రారంభమవుతుంది. ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వార ప్రారంభంలో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మీకు ద్రవ్య లాభం కలుగుతుంది, వస్త్ర లాభం కలుగుతుంది. మానసికంగా కూడా మీరు చాలా సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇష్టపడిన వ్యక్తులతో ఈ వార ప్రారంభంలో మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అలాగే జూలై 31, 2, 3, 4 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ బంధువులతో గొడవలు కానీ ఘర్షణలు కానీ మనస్పర్ధలు కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏ విషయంలోనైనా సరే ఏకాగ్రత పెట్టాలి. ముఖ్యంగా విద్యార్థులు ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు కొంచెం మీ యొక్క వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా మీకు కొంచెం మానసికమైన ఆందోళనకు కూడా మీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క పనుల్లో ఆటంకాలు కానీ సమస్యలు కానీ ప్రతిబంధకాలు కానీ ఏర్పడడం వల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాహనాల కొనుగోలుకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా వాత సంబంధమైన ఆరోగ్యాలు కూడా మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సోమరితనం అంటే లేజీనెస్ పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అనవసరపు ధన వ్యయం కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే చేసే పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జూలై 31 నుంచి 4వ తేదీ వరకు. అయితే వారాంతంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మళ్ళీ ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు శుభకరంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంతోష సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ మీ యొక్క రిలేషన్స్తో కానీ ఖచ్చితంగా మంచి రిలేషన్స్ని మీరు మెయింటైన్ చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో బుధుడి యొక్క ఆరాధన చేయటం, బుధ జపం చేయటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా వరకు చెప్పుకోదగిన సూచనగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభంలో ఖచ్చితంగా అంటే వారం ప్రారంభంలో అంటే జూలై నెల 30, 31 తేదీల్లో సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఆస్తి నష్టం, ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ధన వ్యయం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసికంగా కూడా కొంచెం ఇబ్బందులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు. అయితే మీరు బంధువుల ఇళ్ళకి వెళ్ళటం, మిత్రుల ఇళ్ళకి వెళ్ళటం, అక్కడ మంచి భోజన కార్యక్రమాల్లో పాల్గొనటం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది జరుగుతుంది. అయితే ఆరోగ్యాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా 3, 4 జూలై 31, 1, 2, 3 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఆగస్టు 1వ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆగస్టు 1వ తేదీన ఖచ్చితంగా కూడా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి. వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముగుస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో చేసే మీ కార్యక్రమాలు ఏవైనా సరే విజయం సాధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ద్రవ్యలాభం కానీ, వస్త్రలాభం కానీ, మానసిక ఆనందం కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇష్టలతో మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఆగస్టు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క వాహనాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో జాగ్రత్తగా గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు సజ్జనంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో సజ్జనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. లేజీనెస్ని తగ్గించుకోవాలి. అలాగే మీ యొక్క పనుల్లో కూడా మీరు ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సోమరతనానికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ధన వ్యయం కూడా మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో కూడా మీకు ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఈ వారంలో శని గురువుల యొక్క ఆరాధన అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. శని జపం చేయండి, గురు జపం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ధనుసు రాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభంతోనే శుభకరమైన ఫలితాలతో మీకు వారం ప్రారంభమవుతుంది. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శరీర సుఖం పెరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న పనులకి, మీరు చేస్తున్న కృషికి తగినట్టుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జూలై నెల 31వ తేదీ, అలాగే ఆగస్టు 1వ తేదీ, 2వ తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంచెం ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మన క్లేశం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏది తలపెట్టినా కూడా ఏదో రకంగా ఇబ్బందులు కానీ, ఏ సమస్య అయినా ఇబ్బందులు కానీ, ప్రతిబంధకాలు కానీ, ఆటంకాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. అయితే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోద కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆగస్టు 3వ తేదీన మళ్ళీ ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆగస్టు 3వ తేదీన మాత్రం మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆగస్టు 4వ తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు అంత అనుకూలంగా లేదు. మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ వారంలో సాధ్యమైనంత వరకు గురువు యొక్క ఆరాధన, అలాగే గురుడి యొక్క ఆరాధన, అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించటం, అలాగే ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేధో దక్షిణామూర్తి ఆరాధన, అలాగే చంద్రుడి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు శివ ఆరాధన చేయటం, శివ పంచాక్షి నామాన్ని జపం చేయటం, చంద్రుడిని ఆరాధించడం లాంటివి చేస్తే చాలా వరకు ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మకర రాశికి చెందిన జాతకులకి జూలై నెల 30, 31 తేదీలు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వారం ప్రారంభంతోనే ఖర్చులతో ప్రారంభమవుతుంది. అవమానాలతో ప్రారంభమవుతాయి. బంధు ద్వేషాలతో ప్రారంభమవుతుంది. ధనం ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బద్ధకం పెరుగుతుంది. సోమర్తనం పెరుగుతుంది. అలాగే సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. వారం ప్రారంభం నుంచే మీకు వ్యతిరేక ఫలితాలతో వారం ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆగస్టు 1వ తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆ సమస్య నుంచి మీరు బయటపడి కొంచెం రిలీఫ్ కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆస్తి నష్టం, ధన నష్టం కూడా కలగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడడానికి, మానసికంగా అధైర్యపడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మానసికమైన ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ద్రవ్య నష్టం జరగడానికి, అలాగే వ్యూహించిన సమస్యలు మిమ్మల్ని వెంటాడి వేధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా మరి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాల్గొన్నప్పుడు మాత్రం అవి శుచిగా ఉన్నాయా, శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుని మీరు ఆ విందు వినోద కార్యక్రమంలో పాల్గొనడం అనేది మంచిది. ఎందుకంటే మీకు ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఈ కనిపిస్తున్నాయి కాబట్టి ఆగస్టు 2, 3, 4 తేదీల్లో మీకు ఆరోగ్యం పాడయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన ఈ విషయాలను పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ వారం అంతా కూడా సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే గురువు ఆరాధన కూడా మీరు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశికి చెందిన జాతకులు ఈ వారం ప్రారంభంతోనే శుభాలతో ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా జూలై 30వ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయం సాధిస్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ వ్యాపారాలు కానీ, మీరు ఎలాంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా అందులో మీరు సంపూర్ణమైన లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండడానికి, ఆనందంతో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులతో కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే స్థిరాస్తులను కూడా వృద్ధి చేసుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి, అలాగే అన్ని రకాలుగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వారం ప్రారంభం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 31, 1, 2 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అలాగే బంధువుల నుంచి విరోధాలు పెరుగుతాయి, బంధు ద్వేషం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అలాగే మీ యొక్క లేజీనెస్ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సోమరితనం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దాని నుంచి సాధ్యమైనంతకు మీరు జాగ్రత్త పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆగస్టు 3వ తేదీన మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆరోగ్యం సంతోషిస్తుంది, సుఖం సంతోషం పెరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలు కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా ఆగస్టు 1వ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి జూలై 30వ తేదీన వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 1, 2 తేదీలు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు ఎక్కువైపోయి ఉంటాయి. ధన నష్టం జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆగస్టు 3వ తేదీన మళ్ళీ ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. శరీర సౌఖ్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే బంధుమిత్రులతో హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైన వరకు ఎలాంటి నష్టాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సమస్యలు వచ్చినా దాన్ని తెలివితేటలతో దాన్ని సాల్వ్ చేసుకునే సామర్థ్యాన్ని మీరు పెంచుకోవాలి. అలాగే బయట మీరు హ్యాపీగా జాలీగా తిరిగినా బయట భోజనాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం పాడయ్యే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా మీరు చేయండి. అలాగే అంగారక స్తోత్ర పఠనాన్ని కూడా మీరు రెగ్యులర్గా చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీనరాశి. మీనరాశికి చెందిన జాతకులకి ఈ వారం ప్రారంభమే శుభాలతో ప్రారంభమవుతుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఇష్టసిద్ధి కలుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో మీరు ఈ వారం ప్రారంభంలో చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కోరిన వస్తువును కూడా మీరు పొందడానికి మీ లక్ష్యాలకు అనుగుణంగా లేదా మీ యొక్క గోల్స్కి అనుగుణంగా మీరు మీ కార్యక్రమాలను అన్నింటినీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు సుఖం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మిక ఈ రాశికి చెందిన జాతకులకి సజీవనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి చదువుకు ఉద్యోగ విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగుల విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగాలు ఉంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కానీ వ్యాపారాల్లో కానీ చాలా వరకు లాభాలు చేకూర్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనెలు కానీ ఆయిల్స్ కానీ లేకపోతే కట్టెలు కానీ ఇలాంటి సినికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. శుభకరమైన ఫలితాలు ఉంటాయని దానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వరకు అంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సాధ్యమైనంత వరకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడు మీకు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఎక్కువగా అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు మీరు శుభకరమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ మీ యొక్క పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది, వ్యవహారాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే సజీవంగా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.